నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కర్కాటక రాశి ఫలితములు. కర్కాటక రాశిలో ఏ గ్రహములు లేవు. కర్కాటక రాశి యందు ఏ యొక్క దృష్టి ఉందంటే రాహు దృష్టి కలిగింది కర్కాటక రాశి యందు. అలాగే తృతీయ స్థానమైన కర్కాటక రాశికి తృతీయ స్థానమైన స్థానం కన్యరాశిలో కేతువు సంచారం జరుగుతుంది. అంటే అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన కలతలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన కలతలు ఏర్పడ్డాయంటే ఆస్తిపరమైన కలతలు వస్తున్నాయి. నా భూమి నాకు ఇన్ని ఎకరాలు కావాలి, లేకపోతే ఆ పైన పెద్దలు నాకు కావాలి, చిన్న ఇళ్ళు నాకు కావాలి అని కొట్టుకునే స్థితిలో వస్తుంటాయి. దీనికి తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేరు. ఇబ్బందికరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశి వారికి భూ వివాదములే కాకుండా కోర్టు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కోర్టులో చిక్కుకున్నారు అంటే బయటపడడానికి చాలా కాలం పడుతుంది. ఇంచుమించు 2 సంవత్సరాల కాలం పెట్టినా కూడా ఆశ్చర్యపోకలేదు. కాబట్టి కర్కాటక రాశి వారు విజ్ఞతతో ఆలోచన చేసుకుని కోర్టుల దాకా వెళ్లకుండా ఉండి సమస్యను తనంత తాముగా పరిష్కారం చేసుకోవాలి. తమంతట తాముగానే ఎవరి దగ్గరికో వెళ్ళి కొంచెం మాకు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతారు. ఉచిత సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. ఆహా, వీడు మనకు ఎప్పుడు దొరకలేదురా, ఇప్పుడు దొరికాడు, ఈయన్ని ముంచాలి. ప్రస్తుత కాలంలో ఈ జనరేషన్లోనే, ఈ ప్రస్తుత కాలంలో జరుగుతుంది ఏంటంటే ఎదుటివాడు పచ్చగా ఉంటే చూడలేని పరిస్థితులు ఎక్కువ చూస్తున్నాం మనం. కాబట్టి కలతలు పెడతారు, వాళ్ళతో ఆలోచన చేయకండి. బంధుమిత్రాదులతో ఆలోచన చేయొద్దు. స్వనిర్ణయం తీసుకోండి, స్వతహాగా ఆలోచన చేయండి. మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం, ఇది కరెక్టా, ఇది ఇది దీని మా సోదరే కదా, పోలే 100 రూపాయలు ఎక్కువ ఇస్తే తప్పేంటి అనే ఆలోచన చేసుకోండి. అంతేగాని నాకు ఇదే కావాలి అదే కావాలని చెప్పేసి మీరు తర్కానికి దిగితే ఆ తర్కం కాస్త ఎక్కడికో వెళ్తుంది. కోర్టు వ్యవహారం దాకా వెళ్ళిందంటే కోర్టులోంచి మళ్ళీ బయటికి రాలేదు, చిక్కుకుంటారు. అంత అన్ని విధములుగా నష్టాన్ని పొందుతారు. ఇటువంటి పరిస్థితుల్లోనే కర్కాటక రాశి ఉంది. సరే, ఇది కర్కాటక రాశిలోని అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు మధ్యన విషయం మాత్రమే నేను విశదీకరించాను. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ రకమైనటువంటి పరిస్థితులు పొందుతున్నారు. కర్కాటకము అనగానే ఎండ్రకాయ, అది చూడ్డానికి ఎండ్రకాయలాగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. అయితే ఎండ్రకాయని క్యాన్సర్ అని అంటారు. కర్కాటక రాశిని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ వ్యాధికి వచ్చిన పురుగు కూడా పీతలాగే ఉంటుంది, ఎండ్రకాయలాగే ఉంటుంది. ఈ యొక్క పీతకు ఒక లక్షణం ఉంది, ఒక బొరియ పెట్టి లోపలికి వెళ్తారు, లోపలికి కాసేపు కూర్చుంది, మళ్ళీ బయటకు రావాలి, ఆ బొరియ నుంచి రాదు, మళ్ళీ పక్కన ఇంకో బొరియ పెడుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఇంకో బొరియ పెడుతుంది. ఒక పీత ఉన్న దగ్గర ఆ బొరియలు చూస్తే చాలా బొరియలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి విధానంగా ఉంటుంది. అలాగే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వ్యాపార రంగంలో ఉన్నవారు ఒక విధంగా లోపలికి వెళ్ళి మరల ఇంకో విధంగా వచ్చి ఏదో వ్యాపారాన్ని సంతరింపచేసి ఇది కాదు, ఇంతకన్నా మంచి వ్యాపారం చేయాలి, మంచి వ్యవహారాన్ని నడపాలన్న ఉద్దేశంతో మరల కొత్తగా రంధ్రాన్ని ఏర్పరచుకుని అందులోకి వెళ్ళి ఇలాగ ఈ యొక్క సంవత్సర కాలంలోని ఈ కర్కాటక రాశి వారు శుభయోగ ఫలితాలు ఎవరు వ్యాపారస్తులు పొందుతున్నారు. అంటే వ్యవహారం బాగుంది, ఆదాయం బాగుంది, ఆదాయము వ్యవహారము చక్కగా ఉందో ఆనందం అనేది కలుగుతుంది. ఆనందం అనేది కలిగిందంటే ఆరోగ్యం ఏర్పడిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నాడంటే ఉల్లాసంగా ప్రవర్తిస్తాడు, ఉల్లాసంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంటిలో కూడా భార్యతోటి చిరునవ్వులు వస్తాయి. భార్య చిరునవ్వు ఎప్పుడైతే కనపడిందో ఆ కుటుంబాన్ని వెళ్ళి విరిసిన ఆనందం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారస్తులు ఉన్నారు. రైట్, ఈ రకంగా జరిగింది.
ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఈ మాసంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారు అధికమైన శ్రమ పడతారు, ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ పొందుతారు, కానీ స్థల మార్పులు ఎక్కువ జరుగుతాయి వాళ్ళకి. ఇక్కడ ఉన్న జాబు ఎక్కడికి వెళ్ళిపోతే, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంటే పూణే ట్రాన్స్ఫర్ అయ్యాడు, పూణేలో ఉన్నాడంటే చెన్నై అయ్యాడు, చెన్నైలో ఉన్నాడంటే బెంగళూరు వచ్చేసాడు, బెంగళూరులోంచి ఉన్నాడు అంటే అలా వైజాగ్ వెళ్ళిపోయాడు అన్నట్టుగా విధానంగా వస్తుంది. అయితే ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ మార్పులు వస్తున్నాయి, కానీ ఏంటంటే అధిక శ్రమ పడుతున్నారు ఉద్యోగ రంగంలో వారు. ఇటువంటి పరిస్థితి ఉద్యోగ రంగంలో ఉన్నది. సరే, భార్యాభర్తల మధ్యన విధానం ఎలాగుంది? సఖ్యతాభావంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైనటువంటి నష్టదాయకము లేదు. అయితే రాహు దృష్టి ఈ యొక్క కర్కాటక రాశి మీద సూచించబడుతూ ఉంది కదా అని చెప్పారు కదా. అయితే రాహువు చెడ్డ ఫలితాలు ఇవ్వాలి కదా అని అనుకోవచ్చు, కానీ రాహు అనేవాడు ప్రతి చోట చెడ్డ ఫలితాన్ని ఇవ్వడం, మంచి ఫలితాన్ని కూడా ఇస్తాడు. రాహు విధానంతోటే ఈ కర్కాటక రాశి వారు శుభయోగ ఫలితములను పొందగలుగుతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్యన సఖ్యత భావంగానే ఉంది. ఇక చదువుకునే వారి పరిస్థితి ఎలాగుంది? చదువుల యందు ఇష్టత చూపెడుతున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఈ నెలలోని పరీక్షలు ఇవన్నీ ఉంటాయి, ఎగ్జామ్స్ మాత్రం ఏదైతే ఉంటాయి, కాబట్టి ఈ వీళ్ళకి మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు చదువుకునే వారిలో కనబడతా ఉంది. సరే, ఇందులోని నప్పని వారు కొంతమంది ఉన్నారు, శుభయోగం పొందలేని కొన్ని వర్గాలు ఉన్నాయి. ఏమిటా వర్గాలు? లాయర్స్, వాగ్దాటి కలిగిన వారు. వాగ్దాటి కలిగిన లాయర్స్, రాహు కుజుడితోటి రాహు కలిసి ఉన్నాడు. లాయర్లకి ఉపయోగపడేది ఏది గ్రహము? కుజుడు గ్రహమే. ఈ చంద్రుడు ఎక్కడున్నాడు? రాహువు, కుజుడు, చంద్రుడు కలిపి ఉన్నారు. కర్కాటకస్త నిశాకర అంటే కర్కాటక రాశి నిశాకరుడు అధిపతి. నిశాకరుడు అంటే ఎవరు? చంద్రుడు. ఈ చంద్ర విధానాన్ని మనం తీసుకుందాం. అంటే బహుళ నవమి అంటే పూర్ణతత్వం తగ్గుతూ క్షీణతత్వంలోకి వస్తూ 9 రోజులు వచ్చినాయి ఇప్పటికి. ఇంకా ఈ 9 రోజుల విధానాల్లో ఈ రకంగా ఉంటే వాక్కు సంబంధించిన వాడు రాహుతోటి కలిపి ఉన్నందువల్ల లాయర్ల యొక్క విధానం నష్టదాయకమైన విధానంగా ఉంటుంది. అంటే కేసులు ఓడిపోతున్నారు, గెలవలేరు, ప్రతి దాంట్లోనే కూడా అపజయాన్ని చవిచూస్తారు, ఏదో ఎక్కడో ఆలోచిస్తారు, ఇక్కడ జవాబు చెప్తారు, ఎక్కడో ఆలోచించి ఇక్కడ జవాబు చెప్తే అది కరెక్ట్ కాదు కదా. అటువంటి విధానాలు ఈ లాయర్లకు ఉన్నది. న్యాయాన్ని గెలిపించవలసిన లాయరు నష్టదాయకమైన పరిస్థితులకు చేరుకుంటున్నాడు. వాళ్ళని గురించి ఈ యొక్క రాశిలోని ఉన్న విధానంలోని అపసవ్యాలని తొలగించి సవ్య విధానాన్ని తెచ్చుకోవడానికి తగిన రెమెడీస్ ఉంటాయి, అది తర్వాత చెప్పుకుందాం. సరే, లాయర్ల పరిస్థితి ఎలాగుంది? శ్రామికుల పరిస్థితి ఎలాగుంది? కష్టజీవులు, పొలం పనులు చేస్తారు, కష్టపడతారు, అనేక రకములైన పనులు చేసుకుని శ్రామికులు ఉన్నారు. శ్రామికులు ఉదయం 4 గంటలకి, చాలా చిత్రమైన టైమింగ్ ఇది, ఉదయం 4 గంటల నుంచి బయలుదేరాలి. ఉదయం 4 గంటలకే బయలుదేరి బయటికి వెళ్ళి ఆ పనిని సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న తర్వాత ఆ పనిలోకి వెళ్ళి 10 గంటల వరకు కూడా ఏమీ తినరు, ఏమీ తాగరు, కష్టపడి నడువంచి పనిచేస్తారు. నడువంచి పని చేసిన తర్వాత 10 గంటలకి కొద్దిగా అల్పాహారమో ఏదో తీసుకుంటారు. మళ్ళా 12-1 గంటకి భోజనం చేస్తారు. తర్వాత 5 గంటల వరకు కష్టపడి పనిచేసి బయటికి వచ్చి కొద్దిగా విశ్రాంతిగా ఇంటికి వెళ్ళి వండుకొని తింటారు. అయితే గత 6 నెలల నుంచి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని కూడా శ్రామికుల పరిస్థితి బాగోలేదు, కానీ ఈ నెలలో శ్రామికుల పరిస్థితి బాగుంది. కొత్త పంటలు వస్తున్నాయి, వ్యవహారాలు నడుస్తున్నాయి, పనులు పెరుగుతున్నాయి,
ఆదాయ వ్యవహారాలు పెరుగుతున్నాయి. కాబట్టి శ్రామికులకి, కష్టపడేవాడికి సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు. శ్రామికుల పరిస్థితి అలాగుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎలాగుంది అంటే, కట్టడములు కట్టేవారు, భూములను కొని విక్రయించేవారు. భూములను కొని విక్రయించేది ఎవరు? రియల్ ఎస్టేట్. కట్టడములు కట్టేది కూడా రియల్ ఎస్టేటే. వీళ్ళకి ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఆచితూచి మాట్లాడాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే వీళ్ళు నష్టపోతారు. ఆలోచించుకోవాలి, నమ్రతాపూర్వకంగా మాట్లాడాలి. అంటే ఎదుటి వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా, అయ్యా చెప్పండి మీరు విధానం చాలా బాగుంటుందని ఈ రకమైన మాటలు మాట్లాడాలి. అంతేగాని కొద్దిగా దురుసుగా కానీ స్వభావంగా కానీ వెళ్తే వీళ్ళు నష్టపోవడానికి అధికారం ఉంది. లేదు, ఆచితూచి అడుగులు ముందుకు వేసుకెళ్తే సాఫీగా ఎదగలుగుతుంది. సాఫీగా వెళ్తుంది, అత్యధికమైన లాభాలు వస్తాయని నేను చెప్పట్లేదు. సాఫీగా ఎదగలుగుతుంది. ఎదగలిగిన తర్వాత ఈ యొక్క జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. నవంబర్ నెల నుంచి వీళ్ళ యొక్క పరిస్థితి ప్రభావం ఎలాగుంది? ఏది పట్టినా బంగారం అవుతుంది, అనుకునేవన్నీ సంప్రాప్తం చేసుకుంటారు. అక్కడి నుంచి మరల ఉగాది దాకా, వచ్చే ఉగాది దాకా కూడా వీళ్ళకి తిరుగులేని విధంగా ఈ యొక్క రంగం వారికి ఉంది. సరే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, అన్న చెల్లెళ్ళ మధ్య వచ్చినా, ఎవరి మధ్య తగాదాలు వచ్చినా, అలాగే వ్యాపార రంగంలో నష్టాలు పొందుతున్న వారికి ఉన్న ఇటువంటి వారికి మనం చేసుకునే పరిష్కారాన్ని బట్టి ఉంటుంది. విరజాజులు అని ఉంటాయి, ఈ నెలలో దొరుకుతాయి విరజాజులు. విరజాజులు తండే ఆ మాత్రం పువ్వులు, విరజాజి పువ్వులు సంపాదించుకోండి. అలాగే నల్లటి ద్రాక్ష పళ్ళు, నల్లటి ద్రాక్ష పళ్ళు తీసుకురండి. ఆ నల్లటి ద్రాక్ష పళ్ళని జ్యూస్గా మార్చండి. జ్యూస్గా మార్చిన తర్వాత కంపల్సరిగా బొబ్బాయి, నల్ల ద్రాక్ష, అలాగే మామిడి పండు దొరుకుతుంది. నేను ఎలాగ మామిడి పండు, ఈ యొక్క మూడు, వీటితో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్య, పంచదార, ఇవన్నీ మామూలే. ఈ మూడు ప్రధానం, నల్ల ద్రాక్ష, బొబ్బాయి, మామిడి, ఈ జ్యూసులు, అలాగే చెరుకు రసం కూడా తీసుకోండి. ఈ చెరుకు రసాన్ని తీసుకెళ్ళి శివాలయంలోని సోమవారం నాడు శివాలయానికి విరజాజులు దండ కట్టండి. విరజాజులు దండ కట్టాలి. శివలింగం మనం వెళ్ళే శివలింగం ఎంత ఉందో చూసుకోండి, ఆ శివలింగానికి సరిపడగా దండ కట్టాలి విరజాజులతోటి. విరజాజులు దొరకలేదు గురుగారు, మరి ఏం చేయమంటారు? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది నాకనిపించింది. విరజాజులు దొరకకపోతే సన్నజాజులు దొరుకుతాయి. విరజాజి వేరు, సన్నజాజి వేరు. విరజాజి ముఖ్యం, తర్వాత సన్నజాజి. దొరకకపోతే సన్నజాజి కూడా దొరకలేదండి. మల్లెపువ్వులు పందిరిమల్లి అని ఉంటుంది. విరిమల్లి వేరు, పందిరిమల్లి వేరు. పందిరిమల్లిని తీసుకోండి, ఆటిని దండ కట్టండి. ఆ దండను కట్టి శివాలయానికి వెళ్ళి సోమవారం నాడు శివుడికి అభిషేకాన్ని చేపించండి. శివుడికి అభిషేకం చేసి అభిషేకం అనంతరము అలంకరణ చేస్తారు లింగానికి. అలంకరణ అయిన తర్వాత, ఆ అలంకరణ చేసిన తర్వాత ఈ యొక్క దండని వేయమని చెప్పండి. ఆ దండని వేసిన తర్వాత శివతత్వంలోంచి నమస్కరించి బయటికి వచ్చేయకండి. నందీశ్వరుడి దగ్గర కూర్చోండి. నందీశ్వరుడి చెవిలోని మీ యొక్క సమస్య విధానాన్ని చెప్పండి. సమస్యా విధానాన్ని నందీశ్వరుడు చెప్పండి. నందికి చెప్పిన తర్వాత ఆ నందీశ్వరుడి దగ్గర కూర్చుని ఎదరకుండా చేతులు జోడించుకుని శ్రీరామనామ జపం జపించండి. రామనామ జపాన్ని ఎప్పుడైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ, అంతకంటే పెద్ద విషయంగా చెప్పక్కర్లేదు, ఒక అరగంట పావుగంట మీ ఇష్టం. ఆ నామజపాన్ని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కర్కాటక రాశి వారు అందరూ కూడా తినవలసిన ఆహారం కంపల్సరిగా ఉంది ఈ రోజు నాడు. అంటే ఏం చేయాలంటే చిక్కుడుకాయని కూర వండించుకోండి. చిక్కుడు కంపల్సరీ తినాలి.
కూర వండించుకోండి, ఆ తర్వాత సాంబార్ వేసుకుంటారో, రసం పోసుకుంటారో, మజ్జిగ పోసుకుంటారో, ఆవకాయ పచ్చడి వేసుకుంటారో, మీ ఇష్టం. కానీ ముఖ్యంగా చిక్కుడు కూర ఉండాలి. చిక్కుడు వల్ల ఈ కర్కాటక రాశి వారికి కలుగుతున్న చిక్కులు తొలగుతాయి. కాబట్టి చిక్కుడు కూర కంపల్సరీగా తినాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు, ఎట్టి పరిస్థితులు నిద్రపోకూడదు. సోమవారం మాట మధ్యాహ్నం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ వినండి, విష్ణు సహస్రనామ పారాయణ వినండి. ఆ తర్వాత సాయం సంధ్యా సమయంలో మరల గుడికి వెళ్ళి నమస్కరించుకుని దేవుడికి ఒక కొబ్బరికాయ ఇస్తారు, అరటి పొలసి మీ ఇష్టం ఏదోటిచ్చి ఒక 10 నిమిషాలు గుడిలో కూర్చుని రిక్త హస్తములతో చేతులలో మీరేం పట్టుకెళ్ళారో నాకు తెలియదు, అన్నీ కూడా వదిలేదు. కాబట్టి మీకు అవసరమైనవి పట్టుకెళ్ళండి, దేవుడికి పోసినవి పట్టుకెళ్ళండి. చిల్లర కూడా ఉండకూడదు చేతిలో, డబ్బు ఉండకూడదు. డబ్బు ఉందా హుండీలో వేసేయాలి, లేదా దానం చేసేయాలి. ధనము పట్టుకెళ్ళకూడదు, ఏమి పట్టుకెళ్ళకూడదు. రిక్త హస్తములతో వెళ్ళి, బరువైన హస్తములతో వెళ్ళి అక్కడ మీ కార్యక్రమాన్ని ముగించుకుని రిక్త హస్తములతో వెనకకి రావాలి. వెనకకి వచ్చి శుభ్రంగా కాఫీ టిఫిన్ తీసుకోండి, లేకపోతే పళ్ళు పాలు తీసుకోండి. ఆ పళ్ళు పాలు తీసుకుని కింద పక్క వేసుకోండి, మంచం మీద కాదు, కింద పక్క వేసుకుని పడుకోండి. ఉదయాన్నే లేచిన తర్వాత మంగళవారం మీ యొక్క దినచర్యని మీరు అవలంబించుకోండి. ఈ రకమైనటువంటి పరిష్కారం ఎవరైతే చేస్తారో కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ఒడి దుడుకులు, అన్నదమ్ముల మధ్యన వచ్చే కలహములు, కోర్టు వ్యవహారములు దగ్గరికి రాకుండా ఉండి విరజాజి ఎప్పుడైతే మాల వేశారో పరమేశ్వరుడికి ఈ యొక్క కోర్టు సమస్యల్ని పరిష్కరించబడుతున్నాయి. కాబట్టి అలాగే లాయర్లకి కూడా ఇదే పరిహారం చేసుకుంటే శుభయోగమైన ఫలితాలు పొందుతారు. ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితం. అలాగే గురువుగారు, జూన్ నెలలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.